ఒకానొక కాలంలో పర్వత్పూర్ గ్రామం. అక్కడ ఎవరు కూడా తమ ఊరి నుండి బయటికి వెళ్లేవాళ్లు కాదు. ఏంటి విషయం పింటూ మోను, ఇవాళ ఎక్కడికొచ్చారేంటి? సర్పంచ్ గారు, నిజానికి విషయం ఏంటంటే మేము ఊరి నుండి బయటికి వెళ్ళాలి, అందుకే మీ అనుమతి కోసం వచ్చాము. లేదు లేదు, నేనేం కాదన్ను. కానీ నిజానికి ఎడారిలోకి ఎవరూ వెళ్ళాలనుకోరు. అయినా మీరిద్దరు అక్కడికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు? ఊరి నుండి బయటకు వెళ్ళనీయకుండా కట్టుదిట్టం చేశారనుకున్నాం. మేము ఊరికనే చూడాలనుకుంటున్నాం ఈ ఊరి బయట ఎడారి ఎలా ఉంటుంది అని. కేవలం మనూరే ఎందుకు ఎడారిలా ఉంది అని. అవును సర్పంచ్ గారు, పైగా ఊళ్ళో నీళ్ళు లేని కారణంగా ఎంత ఇబ్బందిగా ఉందంటే వర్షాలు పట్టలేదు, ఆ చిన్న చెరువు వల్ల మనం ఇక్కడ నివసిస్తున్నాం. అవునవును, మీరు చెప్పింది నిజమే. మనకున్న చిన్న చెరువు మాత్రమే ఏకైక కారణం ఇంకా ఈ కొండ మీద ఊరు ఉండడానికి. లేకపోతే ఇక్కడ కూడా ఒక ఎడారి ఏర్పాటు ఉండేది. కానీ సమస్య ఇప్పటికి కూడా ఉంది సర్పంచ్ గారు, ఈ చెరువు శాశ్వత ఉపాయం కాదు. మేము ఆలోచిస్తున్నామంటే బయటకు వెళ్ళి చూడాలని. ఏదైనా ఉపాయం తడితే ఈ ఊరికి సాయం చేయొచ్చు. మీ ఆలోచన చాలా మంచిది. సరే మీరిద్దరు వెళ్ళండి, కానీ కాస్త జాగ్రత్త. సర్పంచ్ దగ్గర అనుమతి తీసుకుని వాళ్ళిద్దరూ అక్కడి నుంచి బయలుదేరతారు. ధన్యవాదాలు మోను, మీతో పాటు తీసుకొచ్చినందుకు. నాకు కూడా ఈ ఊరి కోసం ఏదో ఒకటి చేయాలని ఉంది. నువ్వు కూడా నాకు సాయం చేయడానికి అవకాశం ఇచ్చావు. ఇందులో నేను చేసింది ఏమీ లేదు. ఏదైనా చేయాలని కోరుకుంటే చాలు, అప్పుడు మనకు తోడు లేకపోయినా ఈ ప్రయాణంలో మనం ముందుకు సాగేవాళ్ళం. సరే, మనం ఊరి వాళ్ళకు సాయం చేయడం కోసం నీళ్లు దొరికే చోట వెతుక్కుంటూ వెళ్దాం. ముగ్గురు ఎడారిలో బయలుదేరతారు. ఒకటిగా కలిసి కొత్త చోటు కోసం వెతుకుతూ ఉంటారు. రోజంతా వెతికిన తరువాత వాళ్లకి ఏమీ దొరకదు. రాత్రి అవుతుంది. ఇవాళ మన చేతికి అసలు ఏమీ చిక్కలేదు. ఊరికి మధ్య చేసే దారి అసలు ఏమీ దొరకలేదు. మనకి ఎడారులు అసలు ఏం దొరుకుతుంది? ఒకరోజు గడిచిందో లేదో మీరు అప్పుడే ఫిర్యాదులు మొదలు పెట్టారా? నాకైతే దూర దూరాల వరకు ఎటు చూసిన ఇసుకే కనిపిస్తుంది. ఇప్పుడు ఇంకా ఒకరోజే కదా గడిచింది, ఇంకాస్త సమయం తీసుకోవాలి, అప్పుడే ఏమైనా దొరుకుతుంది. ఇంత త్వరగా దారి దొరికితే ఊళ్ళో ఇన్ని సమస్యలు ఎందుకుంటాయి? నువ్వు చెప్పింది అయితే నిజమే, అదంతా వదిలేయండి. కానీ ఎడారిలో రాత్రి సమయంలో చాలా చలిగా ఉంటుంది. మనం మధ్యాహ్నం గడిపిన అదే ఎడారని అసలు అనిపించదు. నువ్వు చెప్పింది నిజమే. నీ మాటలు వింటుంటే నాకు ఒక కొత్త ఉత్సాహం వచ్చింది మను. సరే వెళ్ళి పడుకుందాం, మళ్ళీ రేపు వెతుకులాటలు మొదలు పెడదాం. ముగ్గురు టెంట్ లోకి వెళ్లిపోతారు. మరుసటి రోజు వస్తుంది. ఇక మండే ఎండలో మళ్ళీ ప్రయాణాన్ని మొదలు పెడతారు. ఇదిగో గోలు, నీళ్లున్నాయి కదా. నీళ్ళైతే ఉన్నాయి, నువ్వు కాసేపటి క్రితమే నీళ్లు తాగావు కదా. ఇప్పుడు కాస్త ఓపిక పట్టు. అవును పింటూ, కాస్త ఆగు. ఏంటి వేడి, ఇంత ఎండలో చెమటలు కూడా ఎండిపోతున్నాయి. ముగ్గురు ఎండలో ముందుకు వెళ్తుంటారు. అందులో పింటూ బాగా అలసిపోయి ఉంటాడు. తను ఉన్నట్టుండి సంతోషంగా కనిపిస్తాడు. తనకి దూరంగా ఒక చెట్టు ఇంకా చిన్న చెరువు కనిపిస్తుంది. ఇదిగో మోను, అలా చూడు, అక్కడ చెరువు. ఎక్కడుంది చెరువు? అక్కడ దూరంగా చూడు, నాకిక్కడి నుంచి కనిపిస్తుంది. అక్కడ కొబ్బరి చెట్టు కూడా ఉంది, పదండి. బోలు ఇంకా మోను కూడా దాన్ని చూస్తారు. వాళ్లకి కూడా అదే చెరువు ఇంకా చెట్టు కనిపిస్తాయి. వాళ్ళిద్దరూ కూడా పింటూ వెనకాల నది దగ్గరికి చేరుకుంటారు. ఒకసారి చూడండి, ఇక్కడ ఎన్ని నీళ్లున్నాయో. ఒకవేళ ఇది ఊరికి దక్కింది అంటే ఊరు మళ్ళీ ముందులాగా మారిపోతుంది. మన ప్రయత్నం సఫలమైపోతుంది. బోలు త్వరగా కానివ్వండి, ఈ నీళ్లు తాగడానికి నింపుకోండి. ఇప్పుడే నింపుతాను నీళ్లు. ఆగండి, ఈ నీళ్ళని ఎవరు తాగకూడదు. ఎవరు మాట్లాడారు? నేను మాట్లాడాను. ఈ నదికి ఈ చెట్టుకి యజమానిని, నా పేరు జిన్. అరే, ఈ గొంతు ఎక్కడి నుంచి వినిపిస్తుంది? ఒకసారి కిందకు చూడండి. ముగ్గురు కూడా కిందకి చూస్తారు. అప్పుడు అక్కడ చూస్తే వాళ్ళకి ఒక జిన్ కనిపిస్తుంది. ఆ జిన్ కేవలం వాళ్ళ మోకాళ్ల ఎత్తుకే ఉంటుంది. ఇంతవరకు మేము నీ గురించి కథల్లో మాత్రమే విన్నాం, కానీ నువ్వు నిజంగానే పొట్టి వాళ్ళ ఉన్నావు. నన్నేక తడి చేస్తావా? నేను గనక మాయ చేస్తే జీవితాంతం బాధపడతావు. దయచేసి క్షమించండి జిన్ గారు, తప్పంతా మాదే. మేము మా ఊరి సమస్యను పరిష్కరిద్దామనుకున్నాం. మా ఊరి చెరువు ఇంపూర్తిగా ఎండిపోయింది, ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాం. దయ చూపించండి, మమ్మల్ని ఊరి చెరువుని ఉపయోగించుకోనివ్వండి.
మీ మనసు అయితే స్వచ్ఛమైందిలా అనిపిస్తుంది, కానీ నేను ఈ చెరువునైతే ఇవ్వను. మీకు నా సాయం కావాలనుకుంటే దానికి బదులుగా మీరేదైనా ఇవ్వాలి. కానీ మా దగ్గర అటువంటిది ఏమైనా ఉందా మీకు ఇవ్వడానికి? మీలాగే మరొక వ్యక్తి వచ్చాడు ఇక్కడికి ఎన్నో ఏళ్ల క్రితం. అతను నా ముందు ఒక కోరిక ఉంచాడు, అతని ఊరికి ఒక చెరువు రావాలి అని. ఆ ఊరు మా ఊరే. ఆ వ్యక్తి తన మాటను నిలబెట్టుకోలేదు. వరానికి బదులు ఏదైతే తను కష్టపడతానని మాటిచ్చాడో అతను ఆ మాట నిలబెట్టుకోలేదు. నదిని పొందాక నన్ను మర్చిపోయాడు. అలాగా? మేమైతే ఇప్పుడు ఏం చేయాలి జిన్గారు? మీరేమీ చేయక్కర్లేదు. ఆ వ్యక్తి మాటను పూర్తి చేయండి. మీ ఊరి సమస్య దానంతటే పూర్తవుతుంది. కానీ అతను అసలు ఏమాటిచ్చాడు మీకు? నేను మీకు ముందే చెప్పేస్తున్నాను. మా ఊర్లో హైట్ పెరగడానికి మందులేమీ దొరకవు. దుష్ట బాలకుడ, మళ్ళీ నేను పొట్టిగా ఉన్నాను నన్ను ఎగతాడు చేస్తున్నావా? నన్ను క్షమించండి జిన్గారు, నేను అతనికి నచ్చ చెప్తాను. ఏ మనిషి అయినా కర్మల వల్ల గొప్పవాడవుతాడు. నువ్వు తెలివైన వాడిలా ఉన్నావు. అయితే వెళ్ళండి, నీ పూర్వీకుల మాటను పూర్తి చేయండి. అదంతా సరే, కానీ ఆ మాట అసలు ఏంటి? మేము అవి ఎలా పూర్తి చేయాలి? ఈ ఎడారిని పచ్చగా మార్చాలి. దాన్ని ఎలా పూర్తి చేయాలనేది నేను మీకు చెప్పను, అది మీరే వెళ్ళి తెలుసుకోండి. ఏంటి? వెళ్ళండి, చూమంత్రం అయిపోండి. జిన్ అలా చెప్పగానే ముగ్గురు అక్కడి నుంచి మాయమైపోతారు. వాళ్ళు తమ ఊరికి చేరుకుంటారు. ముగ్గురు ఒకరిని ఒకరు ఆశ్చర్యంగా చూసుకుంటారు. అరే, ఇది విచిత్రంగా ఉందే, రేపపాట్ల ఊరికి తిరిగి వచ్చేసాం. ఆ పొట్టి జిన్ అయితే నిజమైన జిన్ అయ్యాడు. అదంతా సరే, కానీ సమస్య ఇప్పుడు పెద్దదయ్యింది. మన ఎడారిని పచ్చగా ఎలా మారుస్తాం? మన దగ్గర ఆ పొట్టి జిన్ తప్ప వేరే దారే లేదు కదా. అతనే మనకు సాయం చేయగలడు. అంత వృధా అయిందనిపిస్తుంది. మన దగ్గర అన్ని నీళ్లే లేవు, ఇంతకు ముందులాగా ఊర్లో పొలం పనులు చేయడానికి. వాళ్ళు ముగ్గురు నిరాశ చెంది తమ ఇంటికి బయలుదేరతారు. చాలా రోజులు గడుస్తాయి, కానీ ఏ దారి దొరకలేదు. అటువంటప్పుడు ఒకరోజు ముగ్గురు సర్పంచ్ ఇంటికి వెళ్తారు. ఇక సర్పంచ్ కి వాళ్ళు జరిగిన విషయం అంతా చెప్తారు. మీరు ముగ్గురు చాలా మంచి పని చేశారు, ఈ విషయం నాకు చెప్పారు. దీనికి నా దగ్గర దారుంది. ఏం దారుంది సర్పంచ్ గారు? నిజానికి ఎన్నో తరాలుగా కొన్ని విత్తనాల మూటలున్నాయి. ఈ ఊరికి సర్పంచ్గా ఉన్న వాళ్ళకే వాటిని ఇస్తూ ఉంటారు. కిందటి సర్పంచ్ నాతో ఏం చెప్పారంటే ఆ మూటల్ని చాలా జాగ్రత్తగా పెట్టాలి అని. అవి మాయా విత్తనాలు, వాటిని ఉపయోగించడం వల్ల దారి అంతా కూడా ఒకరోజు పచ్చగా మారిపోతుంది. నిజంగానే సర్పంచ్ గారు? పూర్తిగా నిజంగా చెప్తున్నాను పింటూ. ఈ ఊరు ఏర్పడినప్పుడు ఈ నది మనకు దక్కింది. ఆ సమయంలో నా విత్తనాలను ఉపయోగించి ఎడారిని పచ్చగా మార్చుండాలి. కానీ ఊరి వాళ్ళు అతను ఆపేశారు. కారణమేంటో అది నాకు కూడా తెలియదు. మోను, జిన్ చెప్పిన మాట నిజమే అనిపిస్తుంది. సరే, మన ముగ్గురు ఇప్పుడే వెళ్ళి విత్తనాలని ఎడారిలో నాటుదాం. ఆగండి, ఒకవేళ వాటిని నాటడం వల్ల ఊరికి మంచి జరిగితే నేనే మిగతా గ్రామస్తులను కూడా మీకు సాయం చేయమని చెబుతాను. మనం కొంత దూరం వరకు ఈ మొక్కలు నాటితే ఆ తర్వాత ఎడారి కూడా పచ్చగా మారిపోతుంది. సర్పంచ్ ముగ్గురికి ఒక మూట విత్తనాలను ఇస్తాడు. పదండి, ఇక వీటిని నాటుదాం, ఎడారిని పచ్చగా మార్చేద్దాం, అప్పుడు జిన్ మనకు సాయం చేస్తాడు. ఊరి వాళ్ల సాయంతో ముగ్గురు ఎడారిలో విత్తనాలను నాటటం మొదలు పెడతారు. వాళ్ళు మూటల్లో ఉన్న విత్తనాలన్నిటినీ చాలా దూరదూరాల వరకు నాటుతారు. కానీ చాలా వారాలు గడిచిన తర్వాత కూడా అక్కడ మొక్కలు ఏవి మొలవలేదు. అది చూసి స్నేహితులు ముగ్గురు, సర్పంచ్, ఇంకా ఊరి వాళ్ళు ఆ చెరువు దగ్గరికి వెళ్తారు. జిన్ ఉన్న ఆ చెరువు దగ్గరికి. ఏంటి మోను, ఎక్కడున్నాడు జిన్? నాకెక్కడ కనిపించడం లేదు. నేను ఇక్కడే ఉన్నాను. ఎక్కడ? కిందకి చూడండి, కిందకి. అరే, ఇతను నిజంగానే పొట్టి జిన్? అచ్చం పిట్టు చెప్పినట్లుగానే పొట్టి జిన్. నన్ను ఎగతాళి చేస్తున్నారా? ఏంటి పని చెప్పండి, త్వరగా చెప్పండి, ఇక్కడి నుంచి వెళ్ళండి. మీరు కోపడకండి జిన్ గారు. అదేంటంటే వీళ్ళకి కర్మల గురించి తెలియదు, అందుకే మిమ్మల్ని పౌటి అన్నారు. నువ్వే కదా తెలివైన వాడివి,
నువ్వు చెప్పు, ఏంటి విషయం? అది నిజానికి విషయం ఏంటంటే, మేము ఆ విత్తనాలన్నీ నాటేశాం, మా పూర్వీకులు ఇచ్చింది, కానీ ఇంతవరకు మొక్కలు మొలవలేదు. మాయా విత్తనాలు కానీ నీళ్ళు లేకుండా మొలకత్తవు, కొంచెమైనా నీళ్లు పోయాలి కదా. అయితే మీరేదైనా చేయొచ్చు కదా. మీకు మీరే సాయం చేసుకోండి. నా నుండి ఎంత సాయం తీసుకుంటారు? మీ ఊళ్ళో ఏవైతే నీళ్లు ఉన్నాయో అవి కూడా నేనే ఇవ్వడం వల్లే మీకున్నాయి. కానీ మేము అలా జరగనివ్వము. ఆ నీళ్లు కనుక అయిపోయాయంటే మా సంగతి ఏమవుతుంది? మోను, ఊరి వాళ్ళ మాట కూడా కొంతవరకు నిజమే. నేను జిన్నుగారి మాటలను ఇప్పుడు అర్థం చేసుకున్నాను. ఈ ఊర్లో ఏం జరిగిందో అది కూడా. అలాగా, అంతగా ఏం అర్థమైంది నీకు? నాతో చెప్పు. మన ఊర్లో చెరువుని జిన్నుగారే మనకు ప్రసాదించారు. ఏ వ్యక్తి అయితే ఆయన దగ్గర ఆ నదిని పొందారో ఆయన ఎడారిని పచ్చగా మారుస్తానే మాట ఇచ్చాడు. కానీ ఇప్పుడు ఏదైతే విరోధం జరుగుతుందో అదేవిధంగా అప్పుడు కూడా విరోధించి జనాలు అలా చేయనివ్వలేదు. మీరే చెప్పండి, ఆ చెరువు ఎండిపోతే అప్పుడు మీరేం చేస్తారు? ఏ మొహం పెట్టుకుని జిన్గారిని సాయం అడుగుతారు? ఆయన దగ్గర శక్తులున్నాయి, అందుకని ఆయన మనకు సాయం చేయాలి. అటువంటిదేం లేదు బాబాయ్, మనకు మనమే సాయం చేసుకోవాలి. జిన్గారు అయితే ముందే మనకు దారి చూపించారు. ఏంటా దారి? ఒకవేళ ఎడారి పచ్చగా మారింది అంటే వర్షాలు పడతాయి, ఆ తర్వాత మనం చెరువును నమ్ముకొని బతకాల్సిన అవసరం ఉండదు. కానీ మనం దానికోసం స్వార్థాన్ని త్యాగం చేయాలి, లేకపోతే వచ్చే తరాలు ఈ ఊర్లో ఉండలేము. ఈ ఊరు బంజరు భూమిగా మారిపోతుంది. క్షమించు మోను, మేమందరం భయపడిపోయాము. అవును మోను, నువ్వు ఈ మాట చెప్పి మా అందరి కళ్ళను తెరిపించావు. మనం మన స్వార్థం కోసమే ఏమీ ఆలోచించకూడదు, అలాగే కష్టపడకుండా పారిపోకూడదు. సులభంగా ఏదైనా వరం ఉదపిస్తుందని ఎప్పుడూ కూడా అనుకోకూడదు. మేమందరం నీకు తోడుగా ఉంటాం. ఇప్పుడు ఎడారి పచ్చగా మారితీరుతుంది. నేను చెప్పాను కదా తను తెలివైన వాడని. వెళ్ళండి, అందరూ పని మొదలు పెట్టండి. కేవలం ఒక్కరోజులోనే ఎడారి పచ్చగా మారిపోతుంది. అందరూ ఆ చెరువు నీళ్లను ఉపయోగిస్తారు. వాళ్ళు ఆ ఎడారిని ఇప్పుడు పచ్చని అడవిగా మార్చేస్తారు. ఆ కారణంగా ఊర్లో వర్షాలు పడతాయి.